దళితులకు అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి కృషి చేసిన దళితోద్ధారకుడని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన భారతదేశానికి దళితుల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరం ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్, పోలిదాసు శ్రీనివాసులు, అజిగంటి రమణయ్య, మరుబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని పూలమాలేసిన వాళ్ళు అర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే బాబు జగజ్జీవన్ రావు గారు వాటన్నిటిని కూడా ఆచరణలో పెట్టి చూపించారు. ఆయన సుదీర్ఘంగా దాదాపుగా 50 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటమే కాకుండా కేంద్రంలో అనేక కేంద్ర మంత్రి పదవులు కూడా చేసి అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం అమలయ్యే దాంట్లో ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్తో, పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మనం గెలిచి బంగ్లాదేశ్ విడిపడేదానికోసంగా ఆ రోజు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఆయన పోషించిన పాత్ర అమోఘం. అదేవిధంగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో రైతుల సంక్షేమం కోసం హరిత విప్లవాన్ని తీసుకురావడమే కాకుండా రైతుకు గిట్టుబాటు ధర కల్పించేదానికోసం చట్టాలు రూపొందించారు. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు రక్షణ కల్పించే కోసం ఈరోజు దేశంలో అమలవుతున్న చట్టాలన్నీ కూడా ఆయన రూపొందించినయే. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే శాఖలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రైల్వేలు పురోగతిలో ఉండడానికి ప్రధాన కారకుడు ఆయన అయ్యారు. అదేవిధంగా ఆయన ఉప ప్రధానిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని కొనసాగింపుగా అనేక చట్టాలను చేసి ఆ చట్టాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా చేయటమే కాకుండా జనతా పార్టీ తరఫున ఈ దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించబడి దురదృష్టవశాత్తు ఆయన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు. కానీ లేకుంటే ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దళితుడు అయి ఉండేవారు. ఆయన స్వాతంత్రానికి ముందే గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొని, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అనేక పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రంలో అనేక శాఖ మంత్రులుగా, అనేక పథకాలను రూపకల్పన చేసిన వ్యక్తిగా ఈ దేశంలో ఎవరు చేయనటువంటి సేవలు దళితుల కోసం బాబు జగజ్జీవన్ రావు గారు చేశారు. ఆయన కేవలం దళితులకు సంబంధించే కాకుండా రైతులకు కానీ కార్మికులకు కానీ ఆయన ఆ రోజు చేసిన చట్టాలే ఈరోజు శ్రీరామ రక్షగా మారి ఉన్నాయి. ఆ చట్టాల ఆధారంగానే ఈరోజు కార్మికులు వాళ్ళ హక్కులు రక్షించుకోగలుగుతున్నారు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేదానికోసం చట్టం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశీర్వాదాలు మనందరం కూడా ముందుకు నడుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. జోహార్ బాబు జగజ్జీవన్ రావు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791.